హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స జగన్ వ్యూహాత్మక నిర్ణయం. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నారు. ఆయన పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. సీనియర్ నేతగా బొత్స సత్యబాబు అయితేనే కరెక్ట్ అని ఆయన పేరు కన్ఫర్మ్ చేశారు. ఈ ఎన్నిక బొత్స సత్యనారాయణకు సవాల్ వంటిది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బలం నిలుపుకోవాలన్నా, తన పట్టును మరింత పెంచుకోవాలన్నా ఈ ఎన్నికలలో బొత్సకు గెలవడం అనివార్యంగా మారింది. మరోవైపు అధికార పార్టీకి తన గెలుపు ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలలో బలం ఉంది. 600కు పైగా ఓట్లున్నాయి. టీడీపీ కూటమికి 250కి మించి లేవు. దీంతో ఆయన గెలుపు గణాంకాల పరంగా చూస్తే నల్లేరు మీద నడకేనని చెప్పుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీకి లక్ష్యంగా మారారు. ఉత్తరాంధ్రలో కింగ్గా చెప్పుకునే సత్యబాబుకు ఈసారి ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2వ దఫా చేపట్టిన ఆయన శాఖ వల్ల విమర్శలు కూడా వచ్చాయి. టీచర్ల బదిలీల విషయంలో ప్రస్తుత అధికార పార్టీ ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇటు పార్టీలో ఉత్తరాంధ్రలో ఉన్న కింగ్ పోస్టు పోయి ఇటు కేసులు నమోదైతే ఏటు చేస్తాం అన్న తరహాలో ఆయనున్నారు. బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయినా ఓటమి పాలయ్యారు. 2019 నాటికి ఆయన వైసీపీలో చేరారు. తిరిగి గెలిచి ఉత్తరాంధ్రకు వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో బొత్స సత్యబాబుకు మంత్రి పదవి లభించింది. పూర్తికాలం మంత్రిగా ఉన్న అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. తన కను సైగలతో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించేవారు. జగన్కు కూడా బొత్స సత్యనారాయణపై అంత నమ్మకం ఉండేది. అందుకే ఈసారి ఎన్నికలలో జగన్ ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఆయనకిచ్చారు. 2024 ఎన్నికలలో ఆయన కుటుంబానికి 4 టికెట్లు ఇచ్చారంటే సత్యబాబు సత్తాపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ట్రబుల్ షూటర్గా కూడా ఆయనకు పేరుంది. జగన్ 5 ఏళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ అండగా నిలిచినందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటారు. అయితే మొన్నటి ఎన్నికలలో కుటుంబంలో పోటీ చేస్తున్న అందరూ ఓడిపోయారు. చివరకు చీపురుపల్లిలో తిరగలేదనుకున్న బొత్స సత్యనారాయణ కూడా ఓటమి చెందడంతో ఆయన ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. 1999 నుంచి ఆయన రాజకీయాలలో, అది ఉత్తరాంధ్రలో, గ్రిప్ ఉన్న నేతగా పేరు పొందారు. 2009, 2014, 2024 ఎన్నికల్లోనూ ఆయన కుటుంబం నుంచి 4 టికెట్లు దక్కించుకున్నారంటే ఆయనకు పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాల్సిన పని లేదు. 2024 ఎన్నికలలో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, గజపతి నగరం నుంచి ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నలుగురిలో బొత్స ఓటమి ఊహించలేనిది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళలో ఆ నియోజకవర్గంలో చేసినా ఎందుకు తనను ఓడించారన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదని సత్యబాబు తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. కానీ ఈ ఎన్నికలలో జగన్ తనపై మరోసారి నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు. ఈ ఎన్నికలలో గెలిస్తే వ్యక్తిగతంగా తన ఇమేజ్ను పెంచుకున్నట్లవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా బొత్సను ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతుంది. అందుకే సత్యబాబుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఓటర్లను కాపాడుకోవడం కత్తి మీద సామె అవుతుంది. ఇప్పటికే 12 మంది విశాఖ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన ఓట్లు చేజారిపోకుండా క్యాంపులను కండక్ట్ చేయాలి. ఆ ఆర్థిక బలం అయితే సత్యబాబుకుంది. సత్యబాబు ఈ ఎన్నికలలో గెలిస్తే 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. మరి చివరకు సత్యబాబు తనకు దక్కిన ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.